So welcome to KG2PG Alerts YouTube channel. So Telangana lo schools colleges reopen గురించి అయితే చాలా ఇత వస్తున్నాయన్నమాట. సో నేను అయితే మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పటి నుంచి మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటిదాకా అనేది కొనసాగుతాయని గురించి మీకు పూర్తిగా అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట. సో కింద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే అడగండి యూట్యూబ్ కామెంట్. అదేవిధంగా మీకు ఏమైనా ఎగ్జామ్స్ సంబంధించిన డౌట్స్ కానీ అదేవిధంగా కెరియర్ గైడెన్స్ సంబంధించిన డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లింక్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే ఫాలో అండి. సో ఎగ్జామ్స్ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వచ్చిన కానీ యూట్యూబ్ కంటే నేను ముందుగానే వాటిలైతే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణలో స్కూల్స్ కాలేజెస్ అనేవి ప్రజెంట్ ఉన్న ప్రకారం అయితే ఆన్లైన్లో అయితే జరుగుతున్నాయి కదా. సో నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 15th వరకు అయితే మేము ఆన్లైన్లో అయితే జరుగుతాం ఆన్లైన్ క్లాసెస్, ఆ తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తామని. సో హైకోర్టుకి అయితే ప్రభుత్వం అయితే మన నోటీసులు అయితే ఇచ్చిందనమాట. సో ఆఫ్లైన్ అనే క్లాసెస్ అనేవి ఆగస్ట్ 15th నుంచి అయితే మేమైతే కండక్ట్ చేస్తామని అయితే ప్రభుత్వం వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. సో ఇటు స్కూల్ బోర్డు చూసినా, సో ఇంటర్ బోర్డు చూసినా, సో హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన బోర్డ్స్ అన్ని కూడా మేము ఆగస్ట్ 15th నుంచి ఆన్లైన్ క్లాసెస్ అయితే మేమైతే ఆఫ్ చేసి ఆఫ్లైన్ క్లాసెస్ అయితే కన్వర్ట్ అవుతామైతే అంటున్నారనమాట. సో హైకోర్టు కూడా దానికి బదులుగా కరోనా సిచ్యువేషన్స్ తగ్గినట్టయితే మీరైతే ఆఫ్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. సో వచ్చే నెలలో అయితే మనకైతే థర్డ్ వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో చూద్దాం, పరిస్థితులు బట్టి మనమైతే ఆలోచిద్దామని అయితే హైకోర్టు అయితే ప్రభుత్వానికి అయితే సమాధానం ఇచ్చిందనమాట. సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO నుంచి అది కూడా మనకైతే ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఆగస్ట్లో ప్రారంభమవుతున్న కరోనా థర్డ్ వేవ్ ఇన్ ఇండియాలో అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దాని ప్రకారం అయితే మనకి నెక్స్ట్ మంత్ కూడా ఆన్లైన్ క్లాసెస్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్ అనేది చాలా కష్టమైనా చెప్పాలి. సో ఇటు తెలంగాణ చూసినా, ఇటు ఆంధ్రప్రదేశ్ చూసినా కూడా ఆన్లైన్ క్లాసెస్ మ్యాక్సిమం అయితే జరుగుతాయన్నమాట. సో ఇప్పుడున్న సమాచారం ప్రకారం మనకి అందిన వార్త అనమాట. సో ఇంకా నా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. సో మన ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ బెస్ట్, జై హింద్.